శ్రీమాత్రయే నమ ఏ ఇంట తులసి కోట ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి యొక్క వీక్షణాలు ఉండి తీరుతాయి అని శాస్త్రం ఈ యొక్క శ్రావణ మాసంలో కృష్ణ తులసి లేక లక్ష్మీ తులసి అని చెప్పేసి తులసిలో రెండు రకాల తులసి మొక్కలు ఉంటాయి ఈ రెండు మొక్కలను కూడా ఒకే చోట ఉంచి తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను దీపారాధన చేసి నైవేద్యం పాలు లేక పండ్లు ఆ యొక్క లక్ష్మీదేవి స్వరూపంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ తత్వంలో విరాజిల్లేటువంటి ఆ తులసి కోటలో ఉన్న మొక్కలకు నమస్కృతాంజలు ఘటించి చక్కగా ప్రదక్షిణములు గనక చేసినట్లయితే ఆ ఇంట లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా కూడాను ఉంటాయి అనేది మనకు శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం విష్ణుమూర్తిని ఈ యొక్క శ్రావణ మాసంలో తులసి మాలతో గనక అలంకరించి ఆ తులసి మాలను పూజానంతరము కూడాను దానిలో ఉన్నటువంటి ఒక చిన్న తులసి దళాన్ని తీసుకొని కనులకు అద్దుకొని సాక్షాత్తు విష్ణుప్రసాదంగా భావించి స్వీకరించిన వ్యక్తికి ఆరోగ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదింపచేయటంలో ఏమాత్రం సందేహం లేదు తులసి దళంలో ఇంత గొప్ప పవిత్రత ఉన్నది కాబట్టే తప్పనిసరిగా తులసి దళాలు విష్ణుమూర్తికి ప్రీతివంతంగా చెప్పడం జరిగింది శ్రీ సూక్తాన్ని పఠిస్తూ నిత్యం కూడాను పాలుగనక ఎందుకంటే పాలల్లోనూ పెరుగులోనూ తప్పనిసరిగా లక్ష్మీదేవి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి శ్రీ సూక్త పఠనం చేసి లక్ష్మీదేవికి పాలను గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే సర్వవిధములైనటువంటి కోరికలు కూడాను నెరవేరటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ శ్రావణ మాసరీత్యా మనం గ్రహించాలి ఈ శ్రావణ మాసం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పరమేశ్వరునికి గౌరీదేవికి కూడాను విశిష్టవంతమైనటువంటి మాసంగా చెప్పటం జరిగింది కాబట్టి ఏ ఇంట నిత్యమూ కూడా ఈ శ్రావణ మాసంలో అభిషేకార్చనలు జరుగుతాయో ఆ ఇంట శివదేవుని యొక్క కరుణాకరాక్షవేక్షణాలు కూడా వచ్చి తీరతాయి సర్వే జనా సుఖినో భవంతు